హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు క్రితికాస్ వంటలు ఈరోజు వీడియోలో పాలకూర పకోడీస్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా క్రిస్పీగా టీ టైంలో తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ పాలకూర పకోడీస్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పాలకూర ఎక్కువైపోయిన వల్ల వాటర్ రిలీజ్ అయ్యి బ్యాటరీ లూజ్ అయిపోద్ది అలాగే ఆయిల్ కూడా పీరుస్తుంది సో ఈ అన్ని ప్రాబ్లమ్స్కి నా ధర సొల్యూషన్ ఉంది ఆ సొల్యూషన్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా వీడియోలో వెళ్ళిన ముందు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అలా క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్కి వస్తాయి ముందుగా ఈ పాలక పకోడాస్ కోసం పాలకూర తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కట్ట పాలకూర తీసుకున్నాను ఇలా పాలకూర తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి వాటర్ అంతా కొంచెం డ్రై అవ్వాలి ఇలా పది నిమిషాల తర్వాత ఈ పాలకూరకి కాళ్ళు ఉన్నాయి చూసారా ఆ కాళ్ళన్ని తీసుకోవాలి చిన్న ఆకు పాలకూర అనుకోండి కాడలు తీయాల్సిన అవసరం లేదు ఇది పెద్ద ఆకు పాలకూర కాబట్టి కాడలు తీస్తున్నాను ఎందుకంటే పెద్దగా ఉన్నాయి కాడలు కాబట్టి ఇలా అన్ని ఆకులకి కాడలు తీసుకొని ఇప్పుడు ఈ పాలకూర అంతా తీసుకొని కట్ చేసుకోవాలి ఫైన్ గా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరిచిన ముక్కలుగా అవసరం లేదు పాలకూర కాబట్టి ఆయిల్ లో బాగా ఫ్రై అయిపోద్ది ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నంగా పొడువుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా ఇలా విడివిడిగా చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని ఇలా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోని నీళ్ళు పోసుకొని రెండు పెద్ద సైజు ఆలు తీసుకొని తొక్క తీసుకొని ఇలా నీట్లో వేసుకోవాలి ఇలా నీటిలో వేసుకుంటే ఆలు నల్లబడకుండా ఉంటుంది ఇలా నీట్లో వేసిన తర్వాత మీ ధర గ్రేట్ చేసింది ఉంటే పెద్ద కన్నాలు ఉంటాయి చూసారా ఆ తో గ్రేట్ చేసుకోవాలి చిన్న చిన్న కన్నాతో చేసుకోకండి సపోజ్ మీ దగ్గర గ్రేట్ చేసింది లేకపోతే చాక్తోని సన్నంగా పొడుగా కట్ చేసుకోండి ఆలుని ఇలా నీటిలోనే ఆలుని గ్రేట్ చేసుకోండి అప్పుడు ఆలు అనేది నల్లబడకుండా ఉంటుంది ఇలా మొత్తం గ్రేట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇలా నీటిలోనే గ్రేట్ చేసుకుంటే ఈ ఆలు నుంచి స్టార్చ్ బయటకు వచ్చేస్తుంది అందుకే ఇలా నానబెట్టుకోవాలి ఇంకా పకుడో కూడా క్రిస్పీగా ఉంటుంది ఇలా చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఆల్రెడీ కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా పాలకూర ఆ పాలకూర అంతా వేసేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి రెండు వేసిన తర్వాత ఈ ఆలుని గట్టిగా పిండి ఈ పాలకూర ఉలిపే బౌల్లో వేసేసుకోవాలి అలాగే మొత్తం ఆలు అంతా గట్టిగా పిండి ఈ బౌల్లో వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి మీకు సరిపోతే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఈ వెజిటేబుల్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఇంకా మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అందుకే ఇలా పక్కన పెట్టుకోవాలి అప్పుడు బ్యాటర్ కూడా గట్టిగా ఉంటుంది ఎంతసేపు అయినా కూడా లూజ్ అవ్వదు ఇదేనండి కి సొల్యూషన్ ఇలా రెండు నిమిషాలు పక్కన పెట్టిన లోపల మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసాక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత వాము హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి వేసిన తర్వాత లైట్గా ఒక ఇరవై సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇదంతా తీసుకొని ఇలా దంచింది మీద ఉంటే ఇలా దంచి దాంట్లో వేసుకోండి లేదనుకోండి మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో వేస్తే మరీ మెత్తగా నలుగుతుంది కాబట్టి అందుకే నేను ఇలా దంచిందంట్లో వేసుకొని దంచుకుంటున్నాను దంచుకోవాలి చాలా ఈజీగానే అయిపోద్ది అండి రెండు నిమిషాల్లోనే చక్కగా అయిపోద్ది మరీ మెత్తగా చేసుకోకుండా లాగా చేసుకోవాలి అదేనండి పచ్చ పచ్చలాగా చేసుకోవాలి మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా అయిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ పౌడర్ అంతా వేసేసుకోవాలి వేసాక మళ్ళీ అదే దంచిన దాంట్లో ఒక ఇంచు అల్లంని తొక్క తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక ఐదు తీసుకొని తొక్క తీసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కారం ఎక్కువ లైక్ చేసుకుంటే ఇంకొక రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత దంచుకోవాలి మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకొని ఒక తిప్పు తిప్పితే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా ఇలా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇదంతా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది కదా వాటర్ బాగా రిలీజ్ అయిపోయింది ఇక్కడ ఏం చేయాలంటే ఆల్రెడీ దంచుకొని ఉంచుకున్నాం కదా పొడి ఆ పొడి వేసుకోవాలి పొడి వేసిన తర్వాత అల్లం వెల్లుడిపోయే పచ్చి పచ్చిమిరకాయ పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి మొత్తం వేసేసుకోవాలి వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మీరు కారం ఎక్కువ లైక్ చేసుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత చాట్ మసాలా వన్ టీ స్పూన్ వేసుకోవాలి చాట్ మసాలా వేసుకుంటే పకోడాస్ చాలా బాగుంటాయి ఇంగువ వేసుకోవాలి చాలా కొంచెం వేసుకోవాలి వన్ బై ఫోర్త్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి ఇక్కడ నేను నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇలా బియ్యం పిండి అనుకోండి పకోడాస్ చాలా క్రిస్పీగా ఉంటుంది పై లేయర్ అనేది అందుకే నాలుగు టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి వేసాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇక్కడ శనగపిండి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు ముందు వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి మీ బేకింగ్ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు వేసాక ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకో కప్పు నేను శనగపిండి వేసుకున్నాను టోటల్ టూ కప్స్ శనగపిండి యూజ్ చేశాను ఇలా వేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా చేసుకుంటే పకోడాలు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అస్సలు పేర్చవు అందుకే ముందొక కప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకో కప్పు వేసుకోవాలి ఇలా గట్టిగా కలుపుకోవాలి మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా గట్టిగా ఉండాలి బ్యాటర్ అనేది ఇలా ఉంటే ఈజీగా మనం బాల్స్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు చిన్న గిన్నెతో వాటర్ తీసుకొని చేతికి ఇలా వాటర్ అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని ముండలా చేసుకోవాలి ఇలా వాటర్ అప్లై చేసుకుంటే చేతికి పిండి అంటుకుంటూ ఉంటుంది మీరు ఏ సైజులో పకోడాస్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో మీరు ఉండలాగా చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయినప్పుడు ఒక్కొక్క వండ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు లేదనుకోండి ఇలా ముందే ఉండలాగా చేసుకొని ప్లేట్లో రెడీ పెట్టుకొని కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే హీట్ అవ్వాలి హై ఫ్లేమ్లో హీట్ చేసుకోకండి మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాలు వేసేసుకోవాలి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే తొందరగా కలర్ వచ్చి లోపల కుక్ అవ్వదు అందుకే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గరిటి పెట్టి తిప్పకండి ఒక ఇరవై సెకండ్స్ తర్వాత గరిటి పెట్టుకొని ఇలా టర్న్ చేసుకొని ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పకోటాసు ఒకటికొకటి అంటవు కింద కూడా పట్టవు చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు కొత్తగా చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలరు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇలా గడ్డ తీసుకొని ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అలాగే మీరు తకిన పిండితో కూడా పకోడాస్ చేసుకోవాలి మీడియం హీట్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది పాలక్ ఆలు పకోడా చూసారా ఎంత ఈజీగా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్గా ఉంటుంది డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి నచ్చింది అనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్